ఈ మధ్య అంటే ఎలా తెలిసిందని అనకండి, కానీ ఈ మధ్య ఒక మేనేజర్కి మీరు కథ చెప్పాక అంటే ఆ కథ బాగుంది మాకు ఇచ్చేసేయండి, మీరు ఇప్పుడు సినిమా తీసే పరిస్థితుల్లో లేరు అని ఒక ఆల్మోస్ట్ ఒక ఇన్సల్టింగ్గా మాట్లాడాలని విన్నాను. ఎంతవరకు నిజం అది? అంత అట్లా అన్నదే నిజం అంటే ఇన్సల్టింగ్ అని కాదు, మీరు చేయలేరు ఆ కథ మాకు ఇచ్చేసేయండి అని. అట్లా ఎవరు అడగలేదు నాకు తెలిసి. అయితే ఎట్లంటే ఒకవేళ మీరు కథ ఇవ్వడానికైనా మీకు ఓకేనా అని అంటారు. ఓకే, ఒకవేళ ఏంటంటే ఇప్పుడు దాన్ని మెటిలైజ్ చేస్తుంటారు ఎవరైనా. ఆ మెటిలైజ్ చేసేటప్పుడు ఈ మదన్కి మార్కెట్ ఏముంది, పైగా రీసెంట్ ఫిలిమ్స్ ఏమి పెద్ద సక్సెస్ లేవు కదా, ఇప్పుడు తను పెట్టుకుంటే ఇబ్బంది పడతామని ఒక ప్రాక్టికల్ అప్రోచ్లో కథలు అయితే బాగానే ఉంటే ఒకవేళ స్టోరీ ఇస్తే తీసుకుందామనే ప్రపోజల్లో కొంచెం ఇట్లా అడిగిండొచ్చు మీకు. ఒకవేళ ఇఫ్ నాట్ అనేది సో అది మార్కెటే తప్ప పీపుల్ కాదు. ఎప్పుడు నా పరిచయస్తులు ఎవరికి నన్ను ఇన్సల్ట్ చేయాలని థింకింగ్ ఉండదు, మార్కెట్ని బట్టి వాళ్ళు అలా బిహేవ్ చేస్తుంటారు. ఇప్పుడు ఎవరో అనకపోతే ఎవరో అంటేనే కదా తెలుస్తుంది, ఆడికే ఉందా మార్కెట్ అంటేనే కదా అతను అయ్యో ఇట్లా ఉందా అని అంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏందని వెతుకుతారు. అందువల్ల పీపుల్ మీద కంప్లైంట్ లేదు నాకు. ఎప్పుడు వ్యవస్థ మీద ఉంటుంది తప్ప కంప్లైంట్స్ పబ్లిక్ మీద కాదు. సో నిజంగా హ్యూమిలేట్ అయ్యేలాగైతే నీ కథలు కూడా బాగు ముందు గెట్లాస్ట్ అనాలి కదా, మీకు డైరెక్షన్ వదిలేండి కథ ఇవ్వండి అని అడుగుతున్నాడు ఏంటి, దాని మీద నమ్మకం ఉండబట్టే కాబట్టి ఐ డోంట్ ఫీల్ హ్యూమిలేటెడ్. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక ఒక టైంలో ఎంత కొద్ది అంటే బిభత్సమైన సక్సెస్ చూడకపోయినా ఒక 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 పీరియడ్ నడిచారు మీరు, ఎవరాడు కావచ్చు అనలుగురు అలా చూస్తే ఇప్పుడు అంటే ఒక ఆఫీస్ ఒక హీరోకి కథ చెప్పే పరిస్థితి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు, మీరు ఎలా ఫీల్ అవుతారు? అది అది వాళ్ళకంటే వాళ్ళకి డేట్ టైం కూడా ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. అది ఏంటంటే అది అది నా పర్సనల్ వ్యక్తిగతమైన ఫెయిల్యూర్ అనుకో. నేను ఇప్పుడు నేను అలాంటి వ్యక్తిగతమైన ఫెయిల్యూర్ వచ్చిన అంటే అది ఇంకా నేను పనికిరాను ఇక్కడ, ఇక్కడ నాకు అంటే ఆ యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది మనకి కష్టం ఇక్కడ సర్వైవల్ అనేది, అంటే ఏదో ఒక ఆల్టర్నేటివ్ వైపు డ్రైవ్ అయిపోతుంది లైఫ్, ఏదో ఒక ఇంకో దాని మీద ఆల్టర్నేటివ్. అంతేగాని ఇక్కడ ఇందాక చెప్పాను కదా, మార్కెట్ అనేది మనల్ని ఇండైరెక్ట్గా శాసిస్తున్నప్పుడు మనం వ్యక్తుల్ని బ్లేమ్ చేసే ప్రయోజనం లే, బ్లేమ్ చేస్తే మార్కెట్నే బ్లేమ్ చేయాలి. అది స్టార్స్ కానివ్వండి ప్రొడ్యూసర్స్ కానివ్వండి ఎవరైనా. సో ఇప్పుడు నా దగ్గర స్క్రిప్ట్ ఉంది పలానా పలానా అన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు సపోజ్ నేనే ఒక కమర్షియల్ హీరో అనుకుందాం కాసేపు, నా మీద 10 కోట్ల 15 కోట్ల వ్యాపారం జరుగుతుంది అనుకుందాం, అనుకున్నప్పుడు నేను ఇంకో వ్యక్తితో ఒక సంవత్సరం రోజులు ట్రావెల్ అవ్వాలి. ఆ ట్రావెల్ అయినప్పుడు ఇవన్నీ బేరు చేసుకుంటారు వాళ్ళు. అదే పోనీ నా నుంచి ప్రోయాక్టివ్గా 1-10 సార్లు తిరుగుతానో అది లేదు. 1-10 సార్లు ఇప్పుడు ఒకప్పుడు అంటే శంకర్ గారి ఇంటర్వ్యూస్ అవన్నీ చూసినాం కొంతమంది, ఈవెన్ కోటి రామకృష్ణ గారి ఇంటర్వ్యూస్, రాఘవ గారి దగ్గర అంటే ఆయన అపాయింట్మెంట్ ఇచ్చేదాకా సమ్ మంత్స్ టుగెదర్ తిరిగేవాళ్ళు అనేసి. అట్లా నేను నా వైపు నుంచి ప్రోయాక్టివ్గా ఉండి అలాంటి పరిస్థితి లేదు నేను భంగపడడానికి. ఏదో పరిచయం ఉన్న హీరోలకు మెసేజ్ పెడతాము, ఇప్పుడు ఏదో పలానా ఎంగేజ్ అయినాము తర్వాత చూద్దాం ఎప్పుడన్నా అంటారు ఓకే అంటాం అంతే, అంత మించి దాని తర్వాత ఫాలో అప్స్ ఉండవు అంటే నా వైపు నుంచే. సో వాళ్ళకు కూడా ఏంటంటే ఈ లెక్కలన్నీ బేరే చేసుకోవడం వల్ల నేను అంటే వాళ్ళకు కూడా ఓవర్వెల్మింగ్గా నేను మదన ఒకటే కాదు కదా, ఆల్రెడీ సక్సెస్ ఇచ్చిన దర్శకులు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇప్పుడు యంగ్స్టర్స్ కావచ్చు అందరూ కూడా ఎన్నో కొన్ని ఉంటాయి. ఒక కమర్షియల్ హీరో అంటే వాడిని మార్కెట్ ఖాళీగా ఉంచదు ఆ హీరోని, ఒక 10 మంది ప్రొడ్యూసర్లు 10 మంది రైటర్లు 10 మంది డైరెక్టర్లు అతను అప్రోచ్ అవుతూనే ఉంటారు. సో అందులో ప్రయారిటీస్లో కూడా మనం ప్రయారిటీ లిస్ట్లో ఉండం, డిస్కార్డ్ అనే మాట పక్కన పెడితే ప్రయారిటీలో ఉండం అనుకోండి. సో ప్రయారిటీలో ఉండడానికి మీరు అన్నట్టు పిఆర్ఓ ఇంకోటి రెగ్యులర్గా కలవడమో ఇంకోటి చేయాలి, అది నా వైపు నుంచి ఉండనప్పుడు కాబట్టి ఆ కంప్లైంట్ ఏం లేదు. మరి ఎట్లా అండ్ ఇంకో కాన్ఫిడెన్స్ ఏంటంటే ఏ రోజైనా సరే నేను సినిమా ఇప్పుడు రేపు చేయాలనుకుంటే నేను చేయగలను, ఒకప్పుడే చేయగలిగాను ఇప్పుడు ఎందుకు చేయలేదు. నేను 12 ఏళ్ల క్రితమే నేను ప్రొడ్యూస్ చేసినోడిని, ఒకవేళ నాకు ఎవరు అవకాశం ఇవ్వకపోతే నేనే చేసుకోగలను, నాకు నేనే అవకాశం ఇచ్చుకోగలను. సో అందువల్ల అట్లాంటి రిగ్రెట్స్ ఏం లేదు దానికి సంబంధించి. ఎట్లా అవకాశం ఉండే బట్ ఏంటంటే డిస్సాటిస్ఫాక్షన్
తర్వాత ఇవన్నీ ఉంటాయి, అవి ఉండకుండా ఏముండవు, కొంచెం మెటలైజ్ అయితే బాగుండు కదా అని. మళ్ళీ నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నప్పుడు, నా వైపు ప్రయత్నాలు చూసుకున్నప్పుడు అవి అంతంత మాత్రంగానే ఉంటాయి. సో ఫైనల్గా మళ్ళీ నన్ను నేనే విమర్శించుకోవాలి, రైట్? అంటే నా అటెంప్ట్స్లో కానీ నా ప్రయత్న లోపమో ఏదో ఉండబట్టే అది జరుగుతుంది అని అనుకుంటాను. అది మళ్ళీ అంటే మీకు మీరు అవకాశం ఇచ్చుకోవడం అంటే ఎట్లా, మీరు మళ్ళీ ప్రొడ్యూస్ చేయడమా? అంతే కదా, ఇప్పుడు నాకు బాగా సినిమాలు తీయాలనే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, మామూలుగా ఎవరు అవకాశాలు ఇవ్వనప్పుడు. ఈ విషయమనే కాదు, ఏ మామూలుగా కూడా ఎవరు ఇక్కడ ఎవరికి అవకాశాలు ఇవ్వరు, అది ఇస్తారు అనుకోవడం భ్రమ. ఇప్పుడు అది మన ప్రియమణ్ గారికి మీరు మంచి అవకాశం ఇచ్చారండి అంటారు, కానే కాదు, అప్పుడు నా అవసరం, నా బడ్జెట్ ఎప్పుడూ నా అవసరమే ఉంది ఇక్కడ. అది క్లిక్ అయిపోవడం వల్ల, సో మీ వల్ల అనే మాట అన్నారనుకోండి, ఐ డోంట్ టేక్ ఇట్, ఐ మీన్ ఐ కాంట్ టేక్ ఇట్, అది తప్పు కదా. సో ఆవిడ స్ట్రగుల్ అయ్యి ఇక్కడికి వచ్చింది, ఆవిడ ఆర్టిస్ట్, ఆవిడ ట్రై చేస్తుంది, ఆవిడ ఆవిడకి అవకాశం ఇచ్చుకుంది. అట్లా మదన్కే అవకాశం ఇచ్చుకోవాలి తప్ప ఎవరు ఎవరు ఇవ్వరు. మీ ఫస్ట్ సినిమా అప్పుడు విషయాన్ని ఏమంటారు, సపోజ్ ప్రేమ్ గారు ఎవరు ఇచ్చారు మీకు ఫస్ట్ అవకాశం, వాళ్ళ వాళ్ళ విషయంలో ఏమంటారు? వాళ్ళ విషయంలో ఏంటంటే, నా ప్రయత్నంలో నాకు ఇక్కడ రెండు రకాలు, నాకు నాకే అవకాశం ఇస్తారనే దాంట్లో ఒక్కోసారి తెలియకుండా మనకి రైట్ పీపుల్ పరిచయం అవుతూ వెళ్తారు, అప్పుడు థింగ్స్ మనకు తెలియకుండా చాలా ఫాస్ట్గా అయిపోతాయి, అందులోనే మన ప్రమేయం లేదు. ఒక్కోసారి మనకి మన విరుద్ధ స్వభావం ఉన్న పీపుల్ ట్రావెల్ అవుతుంటారు, వాళ్ళతో కూడా ట్రావెల్ అవ్వాల్సి వస్తుంది, అట్లాంటప్పుడు దెబ్బతింటుంది. దీన్ని మన ప్రమేయం లేదు. ఈ రెండింటికి ఏంటంటే మన ప్రయత్నమే తప్ప, కీప్ ట్రయింగే తప్ప వేరేది ఏం లేదు. ఇప్పుడు మొదట అవకాశం నన్ను అంటే పరిచయం అయిన తర్వాత నన్ను ప్రోత్సహించే అలా ప్రోత్సహించే వాళ్ళంటే ఇప్పుడు సాయిచంద్ గారు, వెరీ బిగినింగ్ డేస్లో మీర్ గారు, చలంగారు అని ఉండేవారు, ఎల్ఐసిలో జాబ్ చేసేవారు ఆయన, వెరీ ఫస్ట్ బిగినింగ్. అంతకంటే మా ఊళ్ళో మనోహర్ నాయుడు గారు ఉండేవాళ్ళు. సో నా ఫ్యామిలీ మెంబర్స్లో మా బ్రదర్ ఉండేవాడు నాగార్జున అన్న. సో తను ఫ్యామిలీ పరంగా సినిమా ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉండి తను ఎన్కరేజ్ చేసేవాడు. సో అతను ఎంత, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఇతనిలో విషయం ఉంది, ఇతను ఒకసారి వినండి తీసుకెళ్తారు, అది వాళ్ళు ఖచ్చితంగా నాకు చేసిన హెల్పే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాలో విషయం లేకపోతే వాళ్ళు తీసుకోరు కదా. సో నేను ఆ దీంతో చెప్తున్నాను. సో ఎవరు స్నేహితులు కానీ బంధువులు కానీ సహాయం లేకుండా ఒక మనిషి ఎదగడం అనేది హైలీ ఇంపాసిబుల్. అవకాశం నీకు నువ్వు ఇచ్చుకోవాలంటే యూ మస్ట్ బీ టాలెంటెడ్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్. ప్రపంచానికి ఎప్పుడూ టెక్నీషియన్లు, రైటర్లు, కవులు, అది అందరూ సోషల్ యాక్టివిస్టులు అందరూ అవసరమే, తీవ్రవాదుల వరకే అందరూ అవసరమే ప్రపంచానికి. నీకు ఆ పర్టికులర్ ఫీల్డ్లో నీకు ఎఫిషియన్సీ ఉందా లేదా అనే దగ్గర నీకు నువ్వు కదా అవకాశం ఇచ్చుకుంటావు. అట్లాంటి కొన్ని పరిస్థితుల్లో మనల్ని ఎన్కరేజ్ చేసే పరిస్థితులు లేనప్పుడు, మనల్ని నలుగురు చోట తీసుకెళ్ళి మనల్ని తిరిగి మనల్ని ఎన్కరేజ్ చేసి పరిచయం చేసే పరిస్థితులు లేనప్పుడు నీకు నువ్వు అవకాశం ఇచ్చుకునే పొజిషన్లో ఉండాలి. క్లారిటీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream and hit the bell icon. Please subscribe to iDream. iDream ni subscribe cheyandi. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.